అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 190వ పేజీ 190. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయముగా తను తాను సమర్పించుకొనెను. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలం మందు ఇయ్యబడెను. గమనించారా పదం? అగైన్ మళ్ళీ లేటర్ చూడండి, నిత్యం చూడండి. ఏం చదువుకున్నాం అక్కడ? దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. వేయబడిన నిత్యనలు 2, 3, 1 అంటే ఒకటే. పైన దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి? మానవుడు ఎక్కడున్నాడు? కింద ఎవరుంది అక్కడ? యాకోబు. యాకోబు పాపి అయిన మానవుడు అనుకోవాలి. యాకోబు ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడంటే పాపి అయిన మానవుడికి ప్రతినిధిగా ఉన్నాడు కదా. యాకోబు పాపి అయిన మానవుడు కింద ఉన్నాడు, దేవుడు పైన ఉన్నాడు. మధ్య ఏముంది? పెద్ద చెప్పండి, ఏముంది? మధ్యవర్తి, మధ్య నిలబడింది. చూసారా, దేవుడు ఒక్కడే, ఒక్కనిచ్చిన ఆయన క్రీస్తు యేసును నరుడు అను. ఎవరండి ఆయన? క్రీస్తు యేసును, వినండి, చక్కగా రాయబడింది, క్రీస్తు యేసును నరుడు. నరుడు అంటే నరుడు ఎవరని చెప్పండి? మీరు పాట పాడతాగా, నరుడా ఓ నరుడా అని. ఎవరా నరుడు చెప్పండి? మరి నరసేదు నారం, అవతారేషు నారం, నపురతి ఇతి నారాయణ అనే శ్లోకం ఉంది. అని అర్థమైంది లేదా? తెలుగు కూడా మీరే చెప్పండి అంటారా? నరసేదు నారం, అవతారేషు నారం, నపురైతి ఇతి నారాయణ అంటే మీరు ఏమనుకుంటున్నారు? నరుడైన వాడు, నరుడుగా అవతరించిన వాడు, అవతారం దిగొచ్చినవాడు, అవతార పురుషుడు ఎవరండి? క్రీస్తు ప్రభు వారు అవతార పురుషుడు, ఆయన మధ్యవర్తి. వినండి, ఈ కొన దేన్ని దాకింది చెప్పండి? దేన్ని దాకింది? భూమిని దాకింది కదా. ఆకాశాన్ని తాకింది కాబట్టి ఆయన ఎవరు? దేవుడు. భూమిని తాకాడు కాబట్టి ఎవరైనా? అంటే రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకైనా క్రీస్తు యేసును నరుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి అందులో? నరుడు పక్కన పెట్టండి. క్రీస్తు యేసు. క్రీస్తు అంటే ఎవరు? యేసు క్రీస్తుకు, యేసు అని పేరు పెట్టుదు మనం. యేసు క్రీస్తుకు భూలోకంలో ఏం పేరు? యేసు. ఏం పేరు పెట్టారు యేసైకి? అంటే మానవుడిగా జనాభా లెక్కల్లో పేరు రాశారు కదా, ఏమని పేరు రాయించారు? యేసు. అంటే ఆయన మానవుడి పేరా దేవుడి పేరా? అది మానవుడిగా. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఇక్కడేమో ఆయన అభిషిక్తుడు, అక్కడేమో ఆయన ఎవరు? క్రీస్తు యేసును నరుడు. రెండు పేర్లు ఉన్నాయి ఆయనకి, అభిషిక్తుడు, రక్షకుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయనలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ నిచ్చెన యేసుక్రీస్తే, మధ్యవర్తి యేసుక్రీస్తే. ఒక మాట ఉంది, ఈ నిచ్చెన వచ్చిన ఉద్దేశం ఏంటంటే విమోచన క్రయధనముగా అనుంది, తన్ను తాను సమర్పించుకొనెను. ఎందుకంటే ఈ పాపి అయిన మానవుణ్ణి తిరిగి ఇక్కడ చేర్చడానికి. ఆయన వారధిగా మారాడు, బ్రిడ్జిగా మారాడు, అనుసంధానం అయ్యాడు ఇక్కడికి ఇక్కడికి. ఆయన సిలువుపై వేలాడాడు విమోచన క్రయధనముగా, తను తను అప్పగించుకుని. ఇంకొక మాట ఉంది అక్కడ, దాని గురించి సాక్ష్యం ఎప్పుడు ఇవ్వబడింది? యుక్త కాలంలో. అంటే యాకోబు చూసిన నిచ్చిన ఎవరండి? దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. యాకోబు చూచిన నిచ్చెన యేసుక్రీస్తు యుక్త కాలం ముందు ఇవ్వబడింది. అంటే మీకు స్క్రీన్ మీద మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి, ఒక ఇమేజ్, ఒక నిచ్చెన, దాని పక్కన ఒక అసలు వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్. అంటే
ఇనిచ్చెన సిలువుగా మారెను. అంటే ఇనిచ్చెన విమోచన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. అందుకే నింగిని నేలను కలిసిన వేళ, నింగి నేలను కలిపిన నిచ్చెన. ఇది నిచ్చెన కనిపిస్తుంది, ఆ నిచ్చెన మీద ఎవరు వేలాడాడారు? విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. ఈ నిచ్చెన లేకపోతే మనం ఏమవుదాం ఆలోచించండి. ఈ నిచ్చెన లేకపోతే, అందుకే మనం ఈ నిచ్చెన చూసినప్పుడు, మన కొరకు బలి అయిన క్రీస్తు యొక్క యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన స్తుతించకుండా ఉండగలమా?